ఎమ్ఆర్ బిక్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ స్వాగతం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన పోరాట యోధుడు కుమురం భీమ్ జ్ఞాపకార్థం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది జల్ జంగల్ జమీన్ అంటూ నినందించిన కుమురం భీమ్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు ఆయనతో మరెందరో పోరాట యోధులు పురిటిగడ్డ ఆసిఫాబాద్ రెండు వేల పదహారులో ప్రభుత్వం నూతన జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా అవతరించింది ఇక్కడి రాజకీయాలు కూడా హాట్ హాట్గా సాగుతున్నాయి ఖానాపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే నాయక్కు దక్కకపోవడం పొలిటికల్ హీట్ను పెంచింది ఆమె భర్త నాయక్ ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన ఆసిఫాబాద్ బరిలో దిగాలని భావిస్తున్నారు మరి ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు అధికార పక్షం కూడా ఎదురుదాడికి రెడీ అయ్యింది మరి రాజకీయ వేడిని రగులుస్తున్న ఆసిఫాబాద్లో పార్టీల పరిస్థితి ఏమిటి అభ్యర్థుల ప్లస్ మైనస్ పాయింట్స్ ఏమిటి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే రిజల్ట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ సర్వే రిపోర్టులో చూద్దాం ఆ డీటెయిల్స్ చూసే ముందు గత ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆత్రం సక్కు వర్సెస్ లక్ష్మి వర్సెస్ అజ్మీరా ఆత్మారావు వీళ్ళు ముగ్గురు పోటీ చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై పాయింట్ తొమ్మిది రెండు శాతం బీఆర్ఎస్కు నలభై పాయింట్ ఎనిమిది ఒక్క శాతం బీజేపీకి నాలుగు శాతం ఇతరులకు పద్నాలుగు శాతం ఓట్లు దెక్కాయి అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు బీఆర్ఎస్ నుంచి కోవాలక్ష్మి బీజేపీ నుంచి ఆత్మారావు బరిలోకి దిగారు ఆ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు నలభై పాయింట్ తొమ్మిది రెండు ఓటు షేర్తో అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి నలభై పాయింట్ ఎనిమిది ఒక్క ఓటు షేర్తో అరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు ఓట్లు దక్కాయి ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అజ్మీరా ఆత్మారావుకు దాదాపు నాలుగు శాతం ఓటు షేర్తో ఆరు వేల ఏడు వందల పదకొండు ఓట్లు వచ్చాయి ఇక టీజేఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొట్నాక విజయ్ కుమార్కు మూడు పాయింట్ ఎనిమిది ఐదు ఓటు షేర్తో ఆరు వేల నూట ఎనభై మూడు ఓట్లు దక్కాయి ఉత్కంఠ రేపిన కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు కేవలం నూట డెబ్భై ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిపోయారు అయితే ఆయనకు గులాబీ పార్టీలో నిరాశ ఎదురైంది ఆసిఫాబాద్ టిక్కెట్ను సీఎం కేసీఆర్ కోవా లక్ష్మికి కేటాయించారు ఈ పరిణామాలతో నియోజకవర్గంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగునున్న కోవాలక్ష్మి ప్లస్లు మైనస్ పాయింట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి బరిలోకి దిగుతున్నటువంటి వ్యక్తి కోవా లక్ష్మి గోండు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం తండ్రి భీమరావు రాజకీయ వారసురాలుగా ఆమె కొనసాగుతుండడమే ఆమెకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది ఎందుకంటే తండ్రి పివి నరసింహారావు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేస్తారు చాలా సీనియర్ పొలిటికల్ ఫ్యామిలీ మరోవైపు సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకురాలుగా ఆమె అయితే గుర్తింపు సంపాదించుకున్నారు ఇది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు ఇది కూడా ఆమెకి సంబంధించిన వరకు ప్లస్ పాయింట్స్ ఇక ఓవరాల్గా చూస్తే నియోజకవర్గం మొత్తం కూడా ప్రభావం చూపగలిగినటువంటి వ్యక్తిగా కూడా ఆమెపైన మార్కులు అయితే కనిపిస్తున్నాయి ఇక మైనస్ అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం స్థానికంగా చురుగ్గా అంటే యాక్టివ్గా లేకపోవడమే ఈమెకు ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది ఇది ఈమెకు సంబంధించినటువంటి ప్లస్లు మైనస్ ఫ్యాక్టర్స్ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ రేసులో ఉన్నటువంటి వ్యక్తి అజ్మీరా శ్యామ్ నాయక్ లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత మరి ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ అంటే చూస్తే భార్య రేఖానాయక రాజకీయ ప్రస్థానం ప్రధానంగా ఈయనకి ప్లస్ పాయింట్ మరోవైపు అఖిల భారత బంజారా సేవా సమితి అధ్యక్షుడిగా కూడా ఉండడం ఇది కూడా కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్ నెక్స్ట్ అసోపాద నియోజకవర్గం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది మరోవైపు పొలిటికల్గా చూస్తే కాంగ్రెస్ టిక్కెట్ దక్కితే బీఆర్ఎస్కి గట్టి ప్రత్యర్థి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే భార్య నాయక్కు కానాపూర్ బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడంతో శ్యామ్ నాయక్ ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఇవన్నీ కూడా ఆయనకి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు మరి అజ్మిరా శ్యామ్ నాయక్కి సంబంధించినటువంటి మైనస్ ఫ్యాక్టర్స్ ఏంటో పాయింట్స్ ఏంటో చూస్తే నియోజకవర్గంలో ప్రస్తుతానికి చురుగ్గా లేకపోవడమే ఆయన ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గోండు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టిక్కెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి మరుసుకోల సరస్వతి మరి సరస్వతికి సంబంధించినటువంటి ప్లస్లు ఏంటో మైనస్లు ఏంటో చూస్తే ముందుగా ప్లస్ పాయింట్స్లో క్షేత్రస్థాయిలో చురుకైనటువంటి నాయకురాలుగా అయితే ఆమె అయితే పేరు సంపాదించుకున్నారు ఇది ఆమెకు ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ అయితే ఇక ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీకి రెండుసార్లు సర్పంచ్గా గెలిచారు అంటే గ్రామస్థాయి రాజకీయాల్లో పైన పట్టున్నటువంటి వ్యక్తి మరోవైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వర్తిస్తుండడం కూడా కలిసి వచ్చేటువంటి అంశం మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గం మొత్తానికి ప్రభావం చూపించగలరు అనేటువంటి అభిప్రాయం అయితే సరస్వతి పట్ల కనిపిస్తుంది మరి మరుసుకొల సరస్వతికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి మనం పరిశీలిస్తే ప్రధానంగా గోండు కమ్యూనిటీకే ప్రాధాన్యం ఇస్తారు అనేటటువంటి అపవాదైతే అయితే మాత్రం ఈమె పైన ఉంది మరోవైపు టిక్కెట్ విషయంలో టికెట్ దక్కిన ప్రత్యర్థులను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంది అనేటటువంటి అభిప్రాయం కూడా ఈమె పట్ల కనిపిస్తుంది ఇది ఈమెకు సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు కాంగ్రెస్ పార్టీ నుంచే టిక్కెట్ రేసులో ఉన్నటువంటి మరో నాయకుడు గణేష్ రాథోడ్ లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత మరి ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ పరిశీలిస్తే తెలంగాణ పిసిసి సభ్యుడిగా కొనసాగుతుండడం ఆయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ అయితే నెక్స్ట్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు ఇవి ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి టిక్కెట్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తి అజ్మీరా ఆత్మారావు నాయక్ మరి ఆత్మారావు నాయక్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో గమనిస్తే ఆసిఫాబాద్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు ఇది పాయింట్ నెంబర్ వన్ కలిసి వచ్చే అంశం అయితే నెక్స్ట్ నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపించగలరు అనే అభిప్రాయాన్ని అయితే ఈయన పట్ల కనిపిస్తుంది నెక్స్ట్ ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా ఆయన పోరాటం చేస్తున్నారు ఇది కూడా కలిసి వచ్చే ఫ్యాక్టర్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజల మధ్యన యాక్టివ్గా ఉంటున్నారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇది ప్రధానంగా ఈయనకి కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మరొక నాయకుడు కొట్నక్ విజయ్ కుమార్ ఈయన కూడా గోండు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు మరి ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని కనుక చూస్తే తుడుందబ్బ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్ అయితే బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు ఇది పార్టీ పరంగా కలిసొచ్చేటువంటి ఫ్యాక్టర్గా కనిపిస్తుంది నెక్స్ట్ క్షేత్రస్థాయిలో చురుకైనటువంటి నాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు ఇది కూడా ఆయనకి కలిసొచ్చే అంశం మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గం మొత్తంలో ప్రభావం చూపించగలరు అనేటువంటి అభిప్రాయం అయితే విజయ్ కుమార్ పట్ల కనిపిస్తుంది మరి కొట్లకి విజయ్ కుమార్కి సంబంధించినటువంటి మైనస్ అంశాలేంటి గమనిస్తే క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్ అయితే మరోవైపు ఎమ్మెల్యే పరంగా చూస్తే అంటే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కే అవకాశాల విషయంకి వస్తే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అనే అభిప్రాయం అయితే మాత్రం వినిపిస్తుంది ఇది దీనికి సంబంధించిన ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ క్యాస్ట్ పాలిటిక్స్ సో కులాల వారీగా క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఎస్టీ ముఖ్యంగా ఆదివాసీలు ముప్పై ఎనిమిది శాతం మంది ఉంటే బీసీ మాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పద్దెనిమిది శాతం మంది ఉన్నారు ఇక ఎస్సీ సామాజిక వర్గం పద్నాలుగు శాతం ఎస్టీ లంబాడీ వర్గానికి సంబంధించిన వాళ్ళు పన్నెండు శాతం ఉంటే ముస్లిం కమ్యూనిటీ ఏడు శాతం కల్పిస్తున్నారు అంటే ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆసిఫాబాద్లో గిరిజనుల జనాభా అధికం ఇక్కడ ఎస్టీల్లో ప్రధానంగా ఆదివాసీల జనాభా ఎక్కువ దాదాపు ముప్పై ఎనిమిది శాతం మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నారు వాళ్ళలో బిఆర్ఎస్ పార్టీకి నలభై ఐదు శాతం మంది కాంగ్రెస్కి నలభై శాతం మంది బీజేపీకి పది శాతం ఇతరులకు ఐదు శాతం మంది మద్దతు ఇస్తామని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వారి అభిప్రాయంగా ప్రకటించారు మరోవైపు పోడు పట్టాల పంపిణీతో పాటు సంక్షేమ పథకాల అమలు చేస్తోందని ఎస్టీలు అధికార పక్షం వైపు కొంత ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అయితే లబ్ధిదారుల ఎంపికలో వివక్ష చూపుతున్నారు అనే ఆవేదనతో అనేక మంది తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు కాంగ్రెస్కి అండగా నిలవాలని షిఫ్ట్ అవుతున్నామని బిగ్ టీవీ సర్వేలో తెలిపారు మరోవైపు బీసీ ఉపకులమైన మాలీల ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో పద్దెనిమిది శాతం మంది నివాసం ఉంటున్నారు వాళ్ళలో కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం బీఆర్ఎస్కు ముప్పై శాతం బీజేపీకి పది శాతం ఇతరులకు ఐదు శాతం మంది మద్దతు ఇస్తున్నారు అంటే మాలీలు బీసీ ఉపకులం అయినప్పటికీ వాళ్ళు ఎస్టీల్లో చేర్చాలనే డిమాండు చేస్తున్నారు ఆ హామీ ఇచ్చిన బీఆర్ఎస్ విస్మరించడం వల్ల అత్యధికులు కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తెలిపారు పద్నాలుగు శాతం మంది ఎస్టీల్లో బీఆర్ఎస్కి యాభై శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం మంది అండగా ఉంటున్నారు మరి పన్నెండు శాతం మంది ఉన్న లంబాడీ సామాజిక వర్గంలో కాంగ్రెస్కు నలభై శాతం మంది బీఆర్ఎస్కు ముప్పై శాతం మంది బీజేపీకి ఇరవై శాతం మంది ఇక ఇతరులకు పది శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు లంబాడీ కమ్యూనిటీకి చెందిన గణేష్ రాథోడ్ శ్యామ్ నాయక్ సేమ్ క్యాస్ట్ కావడం హస్తం పార్టీకి కలిసి రానుంది ఏడు శాతం ముస్లింలలో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఐదు శాతం మంది కాంగ్రెస్కు యాభై ఐదు శాతం మంది అండగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది ఇక వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరెవరు బరిలోకి దిగితే ఫలితాలు ఏ విధంగా వస్తాయి బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం ముందుగా కోవా లక్ష్మి వర్సెస్ అజ్మీరా శ్యామ్నాయక్ వర్సెస్ అజ్మీరా ఆత్మారావు వీళ్ళు ముగ్గురు గనక బరిలోకి దిగితే ఆ పక్షంలో బీఆర్ఎస్కు నలభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి పది శాతం ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీలో గనక ఉంటే గెలుపు కోవా లక్ష్మి వైపే ఉండే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు ఆమె వ్యక్తిగత ఇమేజ్ విజయానికి దోహదం చేస్తోంది ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ కూడా గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఏడు శాతం మంది ఓటర్ల నిర్ణయం కీలకం కానుంది అలాగే బీఆర్ఎస్ తీరు వల్ల అసంతృప్తితో ఉన్న క్యాడర్ కూడా శ్యామ్ నాయక్కు అండగా నిలిచే అవకాశం ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది ఇక బీజేపీ అభ్యర్థి అజ్మీరా ఆత్మారావు కేవలం పది శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోవా లక్ష్మి వర్సెస్ మరుసుకోల సరస్వతి వర్సెస్ అజ్మీరా ఆత్మారావు వీళ్ళు ముగ్గురు గనక బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నలభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం భారతీయ జనతా పార్టీకి పది శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవేళ శ్యామ్ నాయక్ స్థానంలో మరుసుకోల సరస్వతి పోటీ గనుక దిగితే ఆమె కూడా కోవా లక్ష్మికి గట్టి పోటే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే విజయం మాత్రం ీఆర్ఎస్ వైపే ఉండనుంది బీజేపీ అభ్యర్థి వాట్ల విషయంలో ఎలాంటి చేంజు కనిపించటం లేదు